హాయ్ ఫ్రెండ్స్ సండే వచ్చేసింది కదా మీ అందరికీ ఒక స్పెషల్ డిష్ పట్టుకొచ్చేశాను అదే గీ రోస్ట్ ప్రాన్స్ మసాలా ఫ్రై సూపర్గా అనిపిస్తుందండి హబ్బా టేస్ట్ అయితే మాటల్లో చెప్పేది కాదు ఆహాయి మిరచి తినరా మై మరచి అన్నట్టే అనిపిస్తుంది మరి మరి అంత బాగుండేది ఎలా చేసుకోవాలో ఏంటో మీకు చూపించేయాలి కదా సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా ఇంత స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో క్లారిటీగా చూపిస్తాను సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి ప్రాన్స్ ఆనియన్ పేస్ట్ టొమాటో పల్ప్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి నెయ్యి అన్సాల్టెడ్ బటర్ పసుపు కారం స్పెషల్ గరం మసాలా గళ్ళు ఉప్పు స్పెషల్ గరం మసాలా ప్రిపేర్ ఎలా చేసుకోవాలి అంటే ఎండుమిరపకాయలు ధనియాలు దాల్చిన చెక్క అనాస జాపత్రి యాలకులు మిరియాలు జీలకర్ర సొంపు వీటన్నిటినీ కలిపి స్పెషల్ గరం మసాలా పట్టుకుని పక్కన పెట్టి ఉంచండి ఆయిల్ ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోండి మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ ఉన్నాయా లేవో కొద్దిగా చింతపండు తీసుకొని వాటర్లో వేసుకోండి చింతపండు రసం రెడీ అవుతుంది మనకి పాన్ పెట్టుకున్నాం కదా దానిలోకి మీరు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసేయండి ఇప్పుడు మనకి ఈ ప్రాన్స్లోకి సాల్ట్ పసుపు అంటే ఉప్పు పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ రకంగా మనకి ప్రాన్స్ రెడీ అవుతాయి వీటిని తీసి పక్కన పెట్టుంచండి అన్సాల్టెడ్ బటర్ కొద్దిగా తీసుకోండి బటర్ మంచి టేస్ట్ వస్తుంది బటర్ వేయడం వల్ల సో ఇలా బటర్ వేసుకోవాలి ఆ తర్వాత నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత కరివేపాకు ఆకులు ఉంటాయి కదా అవి వేసేసుకోండి ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేయండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసాను పచ్చిమిర్చి వేసుకోండి మీరు కారం వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని బాగా స్పైసీగా కావాలంటే వేసుకోండి ఎందుకంటే దీనిలో మనం పచ్చిమిర్చి కూడా వేసాము కదా మీరు తినేదాన్ని బట్టి రొయ్యలు ఎన్ని ఉన్నాయో మీరు తీసుకున్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారాన్ని ఉప్పు కారం సేమ్ అండి కొంతమంది తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇదంతా కూడా ఒకసారి కలిపి తిప్పేసుకోండి సో కారం మొత్తం కూడా ఇలా కలిసిపోవాలి స్పెషల్ గరం మసాలా ఎలా రెడీ చేసుకోవాలో ఫస్ట్లోనే చెప్పాను కదా సో టేస్ట్ అంతా మనకి ఇక్కడే ఉంది ఈ మసాలా పౌడర్ అనేది జల్లేసుకోండి మ్యాక్సిమం త్రీ స్పూన్స్ వరకు పట్టింది మసాలాలు కొద్ది తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ వేసుకోండి నో ప్రాబ్లం సో ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ఏవైతే ప్రాన్స్ ఫస్ట్లో పక్కన పెట్టి ఉంచాం కదా వాటిని తీసేసుకుని దీనిలోకి కలిపేయండి సో మొత్తం కూడా గరిటితోటి మొత్తం కలపండి ఇలాగా టమాటో పల్ప్ ఏదైతే మనం తీసుకున్నామో మీడియం సైజు రెండు టమాటోలు తీసుకున్నాం మనం ఆ పల్పే అది మొత్తం కూడా వేసేయండి వేసేసి మొత్తం కూడా కలిసేలాగా చక్కగా గరెటితోటి మొత్తం కలుపుకోండి ఆ నెక్స్ట్ చింతపండు పులుసు ఉంటుంది కదా చింతపండు రసం దానికి కొద్దిగా పోసుకోండి మరీ ఎక్కువ కూడా అవసరం ఉండదు కొంచెం చిన్న సైజు చింతపండు వేసుకున్నాం మనం సో ఎట్ లాస్ట్ కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేయండి యాక్చువల్గా ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం లో ఫ్లేమ్ మీద ఉంచుకునే చేసుకోవాలి ఒక్కసారి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఆ తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగుందో ఎట్లాస్ట్ కొంచెం కొత్తిమీర చల్లండి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది మాటల్లో వర్ణించలేము ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మరి నచ్చిందా మరి ఈ గీ రోస్ట్ ప్రాన్స్ మసాలా నచ్చే ఉంటుంది లేండి మరి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి బాయ్ ఫ్రెండ్స్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్